केंद्र कैबिनेट विस्तरण को रंगम सिद्धमैंदी रेपु लेदा एल्लुंडी मंत्रिवर्ग विस्तरण उंडे अवकाशम उंदी प्रधानी मोदी केंद्र होममंत्री अमित षा तो पाटु बीजेपी प्रधान कार्यदर्शि बीएल संतोष तो आदिवारं सुदीर्घ मंथनालु जरिपारु వీరిద్దరూ మొన్న చాలాసేపు ప్రధాని నివాసంలోనే గడపడంతో క్యాబినెట్ కు తుది రూపు ఇచ్చారని పలువురు భావిస్తున్నారు. ఇక రేపు కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ మిత్రపక్ష పార్టీ నేతలతో పాటు అసోం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీలకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని సమాచారం. యూపీ, బెంగాల్ నుంచి ఎక్కువ మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గంలో కొత్త వారిని చేర్చుకోవడంతో పాటు పాత వారిని సాగనంపే అవకాశం కూడా కనిపిస్తోంది. కొందరి మంత్రుల శాఖలు కూడా మారచ్చు. బీజేపీ మిత్రపక్షాలైన జెడియు, అప్నాదల్ లాంటి పార్టీలకు కొన్ని బెర్తులు లభించొచ్చు. శివసేన, అకాలీదల్, ఎన్డీఏ నుంచి విడిపోయాక ఆర్పీఐ నేత రామదాస్ అధావాలే ఒక్కరే ప్రస్తుతం మిత్రపక్షాల నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. లోక్ జనశక్తి చీలక వర్గం నేత పశుపతి పరాస్ను క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ నుంచి ఎక్కువ మందికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్కు ప్రాతినిధ్యం పెరగొచ్చు. ఇక ప్రస్తుతం క్యాబినెట్లో 53 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా 81 మంది మంత్రివర్గంలో ఉండొచ్చు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. అయితే 28 మందిని తీసుకుంటారా లేక కొన్ని బెర్తులు ఖాళీగా ఉంచుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక రేపు ఎల్లుండో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, అలాగే బెంగాల్ నుంచి కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా ఉంది. అలాగే కొంతమంది సీనియర్లకు కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు. సో ఓవరాల్ గా ఎలా ఉండొచ్చు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూర్పు, పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నడికి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, 2019లో మోదీ రెండో దఫా పదవి చేపట్టిన తర్వాత తొలి విస్తరణ ఇదే కాబోతుంది. ప్రస్తుతం క్యాబినెట్ లో 53 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా 81 మంది ఉండొచ్చు. కాబట్టి మరో 25 మంది వరకు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. గత శని ఆదివారాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లు అనేక దఫాలుగా చర్చించి ఈ యొక్క విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అందుకే ఇక కేంద్ర మంత్రి మండలి విస్తరణకు రంగం సిద్ధమైందనే మనకు అంటున్నటువంటి సమాచారం. ప్రస్తుతం 54 మందితో ఉన్నటువంటి మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, అదేవిధంగా సహాయ మంత్రి పదవులు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల్లో కొంతమందికి, ఒక 4-5 వరకు కూడా క్యాబినెట్ ర్యాంకులు దక్కే అవకాశం ఉంది. అదితే కాకుండా ఇప్పుడున్నట్టు వాటిలో ఎవరైతే కొంత అదనపు బాధ్యతలు ఉన్నాయో వాళ్ళ నుంచి కొన్ని అదనపు శాఖలు కూడా తప్పించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఉత్తరప్రదేశ్ రాబోయే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యూపీ చాలా ముఖ్యమైనది. కాబట్టి యూపీకి చెందినటువంటి ఎంపీలను ఎక్కువ మంది ఈసారి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పించే వీలుందని మనకు అంటున్నట్టు సమాచారం. మరోపక్క బెంగాల్ కూడా ఈసారి ఎక్కువగా అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ అవుతున్నటువంటి ఆందోళన కూడా బీజేపీలో నెలకొంది. అందుకే యూపీ నుంచి ఎక్కువ మందికి ఈసారి ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చే ఏడాది జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అక్కడి నుంచి కనిష్టంగా 7 లేదా 8 మంది వరకు కూడా మంత్రిమండలిలో ఈసారి చేర్చుకోవాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మిత్రపక్షం అయినటువంటి అప్నాదల్ నుంచి కూడా ఆ పార్టీ చీఫ్ అనుప్రియ పటేల్ కు, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలకు కూడా ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి అయితే ఇద్దరికి చోటు దక్కబోతుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా, ఎంపీ రాకేష్ సింగ్ లకు కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతం తెలంగాణ
కేంద్ర శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు తెలుగు వారు ఏదైతే ఏపీ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా లోక్సభలో ఎవరు లేరు రాజ్యసభకే వీళ్ళంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సురేష్ ప్రభు సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ జీవీఎల్ ఉన్నారు అయితే జీవీఎల్ యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే యూపీ నుంచి తనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ జీవీఎల్ భావిస్తున్నారు జీవీఎల్ కైతే ఇప్పటికే తనకు మంత్రి పదవి రావచ్చన్న సంకేతాలను అయితే తన అనుచరులకు ఇస్తున్నారు ఇక లోక్ జనశక్తి పార్టీ చీలిక వర్గం నేత అయినటువంటి పశుపతి పరాస్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది సో బెంగాల్ కూడా ఈసారి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది చూడాలి రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క విస్తరణ ఉండే అవకాశాలున్నా ఈలోపు మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం వేయించింది థ్యాంక్ యూ కృష్ణ